हाई व्यूवर्स वेलकम टू अवर चैनल निर्मला कुकिंग एंड एंटरटेनमेंट इवाला मनम इंट्लोने चला टेस्टीगा हेल्दीगा होटल स्टाइल उपमा पेसरट्टु एला तैयार चेयालो नेर्चुकुंदाम इला इंट्लोने चेसुकोवडम वल्ल हेल्थ कूडा चाला मंचिदी वीडियोनी स्किप चेयकुंडा चिवरी वरकु फालो अवंडी कावलसिन पदार्थालु मुंदुगा वेडल्पाटी बौल तीसुकोनी रेंडु कप्पुल पेसरलनु वेसुकोवाली ఏ కప్పుతోనైతే మనం పెసర్లు వేసుకున్నామో అదే కప్పుతో అర కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని కలుపుకోవాలి కలుపుకున్నాక రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్న పెసర్లని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పెసర్లని నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూస్తే పెసర్లు బాగా నానాయి ఈ పెసర్లలోని నీటిని వడకట్టుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పెసర్లను వేసుకోవాలి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పిండిలా పట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పెసర్లను కూడా పట్టుకొని పెట్టుకోవాలి ఈ విధంగా పట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని పెసరట్టు వేయడానికి కొంచెం కొంచెం పిండిని తీసుకొని వాటర్ని కలుపుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకోవాలి ఉప్మా పెసరట్టు పర్ఫెక్ట్గా రావాలంటే స్టవ్పై పెనం పెట్టి పెనం హీట్ అయ్యేంత వరకు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని పెనంపై కొద్దిగా వాటర్ని చల్లుకొని టిష్యూ లేదా కాటన్ క్లాత్తో పెనాన్ని రుద్దుకోవాలి పెనం బాగా హీట్ అయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెనంపై పెసరట్టు పిండి వేసి గరిటెతో పిండిని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి పెసరట్టు కొద్దిగా కాలాక పెసరట్టుపై వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి మరియు ఆనియన్స్ని పెసరట్టుపై ఈ విధంగా రౌండ్గా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి వన్ టీ స్పూన్ ఆయిల్ని ఈ విధంగా పెసరట్టుపై వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని వేసుకోవడం వల్ల పెసరట్టు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఉప్మాని కూడా పెసరట్టుపై పెట్టుకొని ఈ విధంగా పెసరట్టుపై మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని అర నిమిషం తర్వాత పెసరట్టు రంగు చేంజ్ అవుతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన ఉప్మా పెసరట్టును ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే అంతే టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ క్రిస్పీ ఉప్మా పెసరట్టు రెడీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మా పెసరట్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లీ చట్నీలో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది